పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టుపల్లి సుబ్బారాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మార్కాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 17వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టుపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని సెవెన్ హిల్స్ హోటల్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. రాజమోహన్ పోలయ్య తదితర మిత్రులందరూ పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు మార్కాపురంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసినటువంటి రిలే నిరాహార దీక్షలకు సంఘీభావముగా, అలాగే పత్రికా విలేకరులు చేసినటువంటి మార్కాపురం జిల్లా పోరాటానికి పత్రికా విలేకరులు చేసినటువంటి ఈ పోరాటానికి సంఘీభావంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు యువతకు రావడం జరిగింది. ఈరోజు ఈ మార్కాపురం పశ్చిమ ప్రకాశమైనటువంటి ఈ మార్కాపురం చాలా వెనుకబడి ఉందని గత ప్రభుత్వాలు ఎన్నో ఊపతంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూనే వచ్చాయి. కానీ నేడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వలస కూలీలు ఇక్కడ సాగునటికి సాగునటికి విద్యకు వైద్యానికి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వీరన్నిటి నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి మా మిత్రులు ప్రజల ఆధ్వర్యంలో ప్రెస్ మీడియా వాళ్ళంతా ఈరోజు నిరాహార దీక్ష చేశారు. వారికి పూర్తిగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సంఘీభావం ప్రకటిస్తుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఈ ప్రజల యొక్క మనోభావాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు వీళ్ళు గత 20 రోజుల నుంచి రోడ్ల వెంట పడ్డారు, ఎందుకు గత 20 రోజుల నుంచి వీళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని మేము ఈ మార్కాపురం మీద ఆధారపడి పాల ప్యాకెట్ దగ్గర నుంచి దేవుడికి విగ్రహానికి ఉపయోగించినటువంటి పూల వరకు కూడా ఈ మార్కాపురం నుంచే శ్రీశైలం కోసం ఆధారపడి ఉన్నారు. మార్కాపురంలో శ్రీశైలంలో కూడా శ్రీశైలంలో మార్కాపురం కలపాలని అక్కడ ప్రాంతవాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో దయచేసి అతి దగ్గరైనటువంటి ఈ 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మార్కాపురంలో శ్రీశైలం కూడా కలపాలని, అలాగే